ఇటీవల పీఆర్సీపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో కావలి ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి కావలి ఆర్డీఓ శ్రీను నాయకు వినతి పత్రం అందజేశారు. అనంతరం యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగ వయో పరిమితి 60 నుంచి 62 ఏళ్లు పెంచి మరింత మానసిక క్షోభకు గురి చేసిందని ఆవేదన చెందారు. ముసలితనంలో పనిచేయలేక విద్యార్థులకు పాఠాలు చెప్పలేని పరిస్థితి నుంచి వయోపరిమితి కుదించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వాల్ని గద్దె ఎక్కడానికి కృషి చేశాం, నీ అవసరమైతే గద్దె దించడానికైనా వెనకాడనని హెచ్చరించారు. ఉద్యోగస్తులు వాళ్ళ సొంత డబ్బు పెట్టుకొని వైద్యం చేయించుకుంటున్నారు. తర్వాత రీఎంబర్స్మెంట్ పెడితే అది
మేము దాచుకున్న మా పిఎఫ్ డబ్బులు ఇవ్వాలన్నా తీసుకోవడానికి తీసుకునే పరిస్థితి లేదు. నువ్వు ఇట్లాంటి ఆర్థిక పరిస్థితుల్లో జీతం కూడా సరిగా ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా కేవలం ఓట్ల కోసం జనాకర్షక పథకాలు మాత్రమే కంటిన్యూ చేసుకోవడం మీ ఉద్దేశంగా కనబడతా ఉంది. కాబట్టి ఈ టైంలో మాకు రెండేళ్లు అవసరం లేదు. రెండేళ్లు పిఆర్సీ కోసం, సిపిఎస్ రద్దు కోసం అన్ని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలన్నీ పోరాటం చేస్తా ఉన్నాం. కానీ ఈ రోజు ప్రభుత్వం ఫిట్మెంట్ ఇచ్చామని చెప్పేసి మమ్మల్ని నిజంగా పాత టీఆర్సీని కొనసాగించినా సరే చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చిన టీఆర్సీ ఎవరికి కూడా ప్రతి ఒక్కరు కూడా జీతాలు తగ్గే పరిస్థితి తప్ప పెరిగే పరిస్థితి లేదు. సైంటిఫిక్ గా 2 సంవత్సరాల కాలం ఒక పరిశోధన చేసి ధరలకు అనుగుణంగా ఒక రిపోర్ట్ తయారు చేసినట్టు అశుతోష్ మిశ్రా రిపోర్ట్ ఇంతవరకు బయట పెట్టకుండా ఏదో ఒక కాకి లెక్కలు చెప్పి ఈ రోజు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అది ఎవరికి కూడా ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎవరు కూడా అందించే విధంగా లేదు. అదేవిధంగా ఒక పని చేశారు, మేము అడగలేదు అసలు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచారు, మాకు ఎవరికి అవసరం లేదు. అసలు మేము ఎవరు కూడా 62 సంవత్సరాల వయసులో ఉనుకుతా చాక్ పీసు పట్టుకుని రాసే పరిస్థితులు మేము లేవు. ఆ 62 సంవత్సరాలు మాకు అవసరం లేదు. 60 సంవత్సరాలు చాలు. చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ. యువ ముఖ్యమంత్రి యువతకు అవకాశం కల్పిస్తాడనుకున్నాం, కానీ ఈ విధంగా ముసలి ఇంకా ముసలి వర్క్ చేస్తే ఈ రాష్ట్రం ఏ విధంగా డెవలప్ అవుతుంది? యూత్ చాలా మంది ఉన్నారు, నిరుద్యోగం చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా పోస్టుల ఖాళీలు ఉన్నాయి. వాళ్ళందరూ రిక్రూట్ చేసి వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి తప్ప మాకెవరికి కూడా 62 సంవత్సరాల వయసు ఎవరు కూడా సంతోషంగా లేము. ఇప్పుడున్నటువంటి ఈ టెన్షన్స్ ఈ ఒత్తిడిలో ఎవరు కూడా ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ ఎప్పుడెప్పుడు రిటైర్ అవుతామా అనే ఆలోచన ఉన్నా తప్ప మీరేదో 2 ఏళ్ళు ఇచ్చేసాం అందరూ హర్షిస్తారంటే ఎవరు ఇక్కడ హర్షించే పరిస్థితులు లేరు. అదేవిధంగా మాకు ఏమొద్దు, ఫిట్మెంట్ ఇవ్వద్దు, టీఆర్సీ వద్దు, పాత పద్ధతి కొనసాగించి మాకు రావాల్సినటువంటి ఇవే బాకీలు మాత్రమే మాకు ఇచ్చినా చాలు. మాకు ఫిట్మెంట్ వద్దు, పాత ఏదైతే ఉందో పాత పిఆర్సీని కొనసాగించాలి లేదనుకుంటే మాత్రం 30% పిఆర్సీని ప్రకటించేంత వరకు ఈ ఆందోళనలు ప్రాంతీయంగా స్టార్ట్ అయినాయి, రేపు జిల్లాలో స్టార్ట్ అవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయులు ఏ విధంగా నేను ఎత్తుకెత్తుకుని ఊరేగించారో ఈ వినాశనానికి ఉద్యోగ ఉపాధ్యాయులకు కారణమవుతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ప్రభుత్వాన్ని ఇప్పుడైనా సరే మనసు మార్చుకుని ఉపాధ్యాయ ఉద్యోగులు మనల్ని పొందాలని కోరుకుంటున్నారు.